మీ మహాకృప చేత తండ్రి, ఈ లోకానికి అరుదించిన మా రక్షకుడు, ఆయన చల్లని చూపుల తాకిడికి ప్రజలందరూ బాగుపడిపోయారు తండ్రి. మృత్యువాత పడిన వారు సైతము సజీవులైపోయారు. ఈ లోకానికి నా తండ్రి, మానవాళి కొరకు ఏతించిన మీ ప్రియకుమారుని ద్వారా నాయన ఈ యావత్తు ప్రపంచము పాప ప్రక్షాళన గావించబడి పవిత్రులుగా మారి మీ సన్నిధానవర్తులుగా జీవించడానికి మార్గం దొరికిందయ్యా. మరి అందరూ ఆ మార్గంలో సరిగా నడవగలుగుతున్నారు, సన్మార్గాన గమ్యాన్ని చేరగలుగుతున్నారు. ఈ దినం ఈ రాత్రి మీ కుమారుని పండుగ వాతావరణపు హోరులో మేము కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన వారమై ఆయన రాక పరమార్థాన్ని గుర్తిరుగుతూ మా జీవితాలను నా తండ్రి మీ బాటలో ముందు కొనసాగించుకోవడానికి నాయన మాకు కృప చూపుతున్నందుకు మీకు కృతజ్ఞతలు సమర్పిస్తూ కూడి ఉన్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ఈ దాసుని దయతో జ్ఞాపకం చేసుకుని ప్రాధేయపడుతూ సమస్త మహిమాగణత ప్రభావములను మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనా విజ్ఞాపనను అడిగి పొందుకొనుచున్న మా పరమ తండ్రి ఆమెన్. అందరికీ వందనాలు అమ్మ. దయచేసి కూర్చుంది. తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు చెప్పండమ్మా. యేసుక్రీస్తు ఎవరు? ప్రభువు. యేసుక్రీస్తు ఎందుకు ప్రభువు? తండ్రి అయిన దేవుని మహిమార్థమై అయిన ప్రభువు. యేసుక్రీస్తు ఎందుకు ప్రభు అంటే తండ్రి అయిన దేవుని మహిమార్థమై ప్రభు. నిన్నటి దినాన్ని మనం నేర్చుకున్న కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. పరలోక సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండగా దేవదూతలలో ప్రధానమైన వారిగా శరూపులు ఆయన సన్నిధిని నిలిచి ఆయన స్తుతిస్తూ పాడిన పాట, సైన్యములకు యెహో అధిపత్యకు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమచే నిండి ఉన్నది. ఈ పాట ఎందుకు పాడాలి? పాట ఎందుకు పాడాలి అంటే ఆ లోటును భర్తీ చేయడానికి. ఏంటా లోటు? ప్రకృతిలో ప్రతిదీ, సర్వసృష్టిలోని ప్రతిదీ దేవుని మహిమపరచుచుండగా దేవుని పోలిక స్వరూపంలో వచ్చిన మనిషి మాత్రం దేవుని మహిమపరచలేకపోతున్నాడు. ఆ ఒక్క కారణాన్న దేవుడు పరలోకంలో బాధతో ఉండగా ఆ లోటును భర్తీ చేయడానికి మేము ఉన్నామంటూ దేవాను పరిశుద్ధుడు 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 అని పాడుతున్నారు. నిజానికి పాట పాడితే ఆ లోటు భర్తీ కాదు. ఎవరిని పరిశుద్ధులుగా బ్రతకమంటున్నారో దేవుడు, ఆ మనుషులు పరిశుద్ధులుగా బ్రతికితే ఆ లోటు భర్తీ అవుతుంది. ప్రకృతిలో ప్రతిదీ పనిచేసి దేవుని మహిమపరుస్తుంది. మనిషి పరిశుద్ధుడిగా బ్రతికితే తప్ప దేవునికి మహిమ రాదు. కానీ మనిషి బ్రతకనందున, ఈ యావత్తు సృష్టిలో మనిషి ఒక్కడే దారి తప్పిపోయినందున దేవుడు మనసు కలత చెందగా దేవదూతలు ఎరిగి ఆయన్ని స్తుతిస్తున్నారు. కానీ ఆయన అంటారు కదా, నేను ఎవరిని పంపెదను అని. దేనికి? మీరు అన్నారే సర్వలోకము నా మహిమతో నిండిపోయిందని. మనిషి మార్గం తప్పడం, అతన్ని దారిలోనికి తీసుకురావడానికి ఎవరిని పంపెదను అని అడుగుతున్నాడు ఆయన. అప్పుడు యేసుక్రీస్తు వారిని లోకానికి దేవుడు పంపించి ఉన్నారు. ఎలా పంపించారమ్మా? ప్రభువుగా. ప్రభువుగా ఎందుకు పంపించారు అంటే ప్రభువుగా ఉంటేనే తప్ప మనుషులెవరూ దేవుని మహిమపరచలేరన్నమాట.
అది ఏషియా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలోనే అర్థమైపోయింది మనకి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అని అంటున్నాడు ఆయన. ఆయన మృతి నొందడం ఏంటి, 52 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన తర్వాత మరణించిన మహారాజును గుర్తు తెచ్చుకుంటూ దేవుడు పరలోక సింహాసనం మీద ఆసీనుడై కూర్చున్నాడు సభ తీర్చి. ఎందుకు ఆ సందర్భం అలా రాయబడింది అంటే ప్రభు వలనే కానీ ప్రజలు దేవుని మహిమపరచలేరు. రాజు కావాలి. యోతాము పరిపాలిస్తున్నాడు కదా, ఉజ్జియాను మించిన రాజు కాదు అతను యోతాము. ఉజ్జియా 52 సంవత్సరాల ఈ సుదీర్ఘ పరిపాలనలో దాని తదనంతరం మరల ప్రజలు మార్గం తప్పుతుంటే ఇక 52, 100, 150 కాదు, శాశ్వత కాలం పరిపాలించే రాజు కావాలి, ప్రజలందరినీ తరతరాలుగా నా వైపు తిప్పాలి అని దేవుడు ఆలోచించారు. ప్రేమిన మరలరా, అందుకే ఈ లోకానికి యేసుక్రీస్తును ప్రభువుగా పంపించారు. ఎలా వచ్చారమ్మైనా ప్రభువుగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుగా రావడానికి కారణం తండ్రి అయిన దేవుని మహిమార్థమై వచ్చాడు ఆయన. అది యేసుక్రీస్తు వారు మరి ప్రజలేరు ఆయనకి. ఈయన రాజైతే ప్రజలేరి. పిలాత్ అడుగుతున్నాడు, నువ్వు రాజువా, నీవన్నట్టు నేను రాజునే, ఏది నీ రాజ్యం? అది ఈ లోక సంబంధమైంది కాదు అని చెబుతున్నాడు ఆయన. అసలు ఏది ఈయన రాజ్యం, ఏది వేరి, ఈయన ప్రజలేరి, ఏది ఈయన సంతానం, ఏది ఈయన వంశావళి ఎక్కడ? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది కదా, అబ్రహాము కుమారుడుగు దావీదు కుమారుడుగు యేసుక్రీస్తు వంశావళి అని. మరి కింద నుంచి చదువుతుంటే యేసుక్రీస్తు వంశావళి ఏం కనపడదు అక్కడ, మరి ఎవరు కనపడుతుంది? ఏమంటే ఆదికాండం 5:1 ఏముంది, ఆదాము వంశావళి గ్రంథం ఇదే. ఎవరి గురించి చెప్పబడింది? ఆదాము కుమారుడు షేతు, షేతు కుమారుడు ఎనోసు, లిస్ట్ వచ్చింది కదండి. 6వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్తాడు మరలా, నోవహు వంశావళి, షేము హాము యాపతు వంశావళి, చివరకు తెరహు వంశావళి, అబ్రహాము వంశావళి, ఇస్సాకు వంశావళి, యాకోబు వంశావళి, ఎదోము వంశావళి, అందరి వంశావళిని చెబుతూ పైనన్న వారు ఎవరో చెప్పడు, వారి తర్వాత వారి నుంచి వచ్చిన వారు ఎవరో చెప్తున్నాడు. కానీ యేసుక్రీస్తు వంశావళి చూడండి చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. యేసుక్రీస్తు వంశావళి అనగానే యేసుక్రీస్తు ఎవరిని కన్నారు, ఆ కన్నా ఆయన ఇంకెవరిని కన్నారు అని రాస్తాడేమనుకుంటాం, అలా రాయబడలేదు. యేసుక్రీస్తుకు ముందున్న 42 తరాల చరిత్రను రాస్తున్నాడు దేవుడు. 42 తరాల చరిత్ర, అది కూడా క్రీస్తు సంతానంగా పరిగణింపబడిందా? అవును. చూడండి మత్తయి సువార్త 1వ వచనం 1వ అధ్యాయం, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి అని అబ్రహాము ఇస్సాకును కనను అని అబ్రహాము నుంచి రాస్తున్నాడు. 17వ వచనం, ఇట్లా అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములని 14 తరములు దావీదు మొదలుకుని యూదులు బబులోనుకు కొనుకోబడిన కాలం వరకు 14 తరములు బబులోను కొనుకోబడిన మొదలుకుని క్రీస్తు వరకు 14 తరములు వెరసి 42 తరములు తరతరములు. అబ్బో, యేసుక్రీస్తు వంశాలు చూడండి, తరాలతో ప్రారంభమైంది ఈ జనరేషన్. ఇప్పుడు పుట్టాడు ఆయన. ఏమంటే ఈయన వంశావళి చెప్పడానికి 42 తరాలను జ్ఞాపకం చేస్తున్నాడంటే దేవుడు మరి ఈయన వంశావళి అంత పెద్దదై ఉండాలి చెప్పండి ఎందుకు కూడాని? కానీ ఇప్పుడు పుట్టాడు ఆయన, మరి ఎప్పుడు వస్తుందో సంతానం, ఎప్పుడు వస్తుందో ఈయన జనాంగం? అసలు ఉందంటారా ఈయన సంతానం? ఎవరైనా సంతానం ఎవరు పరిగణింపబడుతున్నారు? దేవుని మహిమపరచడానికి అర్హులు ఎవరు?
ఆయన రాజ్యం ఏది, ఆయన జనాంగం ఏది, ఆయన సంతతి ఏది, ఆయన వంశావళి ఏది. దేవుని మహిమపరిచేవారేరి. యేసుక్రీస్తు ఆరోహణమైపోయిన తర్వాత అపోస్తలుల కార్యాలు మొదలవుతాయి. ఆ కాలంలో అపోస్తలుల ద్వారా ఎన్నుకోబడిన ఫిలిప్పు అనే ఒక ఆయన సువార్తికుడిగా ఉన్నప్పుడు దేవుడు అతను ఆవేశించగా వేగంగా వెళ్ళిపోతున్న ఐథియోపియాల రాణి క్రింద మంత్రిగా ఉన్న నపుంసకుడు అధికారి ఆర్థిక మంత్రి రథంలో వేగంగా వెళ్ళిపోతుంటే అతను అందుకోవడానికి పిలుపు పరిగెడతాడు ఆత్మరేపగా. అతడు రథం మీద వెళ్ళిపోతూ ఒక గ్రంథాన్ని చదువుతాడు. ఆ గ్రంథంలో ఏం రాయబడిందో అక్కడ పిలుపుకు వివరిస్తాడు. నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అంటాడు పిలుపు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 32. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను, ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? వండర్ఫుల్ వర్డ్. ఆయన సంతానాన్ని ఎవరు వివరించగలరంటున్నాడు. అంత పెద్దదా సంతానం? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడింది. ఏమంటే ఇప్పుడే అన్నాడు కదా సంతానాన్ని ఎవరు వివరింతురు అని. కిందనే మరలా ఆయన జీవం భూమి మీద నుంచి తీసివేయబడింది. దేని గురించి చెప్తున్నాడు సంతానం అని? సంతానం అని దేని గురించి చెప్తున్నాడు? క్రీస్తుకు సంతానం అని. చూడండి ఈ లేఖన భాగం ఎక్కడుందో వెతుక్కుందో రండి. మీకు తెలిసి ఎక్కడుందండి? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 8వ వచనం. అన్యాయపు తీర్పు పొందిన వాడు అతడు కొనుక్కోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అంటున్నాడు ఇక్కడ యెషయా గారు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటని చెప్తున్నాడు నపుంసకుడు. అంటే కంగారులు ఏమన్నా చెప్పేశాడా? పరిశుద్ధాత్మ దేవుడు అలా రాయించాడా? లోక గారి ద్వారా అలా వ్రాయించాడు దేవుడు. అతని సంతానమును ఎవరు వివరింతురు అనే దానికి డెఫినేషన్ చెప్తూ అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? తరము వారు. ముందు తరాలు 42 ఉన్నాయి. క్రీస్తు తరంలో ఎందరో మనుషులు బ్రతుకున్నారు కానీ ఇప్పుడు ఆలోచించటం లేదు. ఇప్పుడు ఈయన కోసం ఆలోచించటం లేదు ప్రేమిన వరలరా. అంటే ఆయన తరంలోనే ఏదో జరిగిందన్నమాట. ఆయన అందరిలాగా ఎవరు నోక్కని వెళ్ళిపోవడానికి రాలేదన్నమాట. దేవుని చిత్తాన్ని జరిగించడానికి వచ్చిన రాజన్నమాట. నిన్న విన్నాం మనం, రాజులను దేవుడు తన చిత్తాన్ని చేయడానికి, ప్రజలు దేవుని మహిమపరచడానికి ఏర్పరచుకున్నాడు. ఆ చిత్తం నుంచి తొలగిపోగానే తీసేశాడు. మరొక రాజుని ఎన్నుకునేవాడు. సౌలు స్థానంలో దావీదు వచ్చేసాడు. యెరుబాము స్థానంలో యోషియా కనబడతాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. ఒక నెబుకద్నెజరును కదిలిస్తే అసలు విషయం చెప్పేశాడు. దేవుని ఉద్దేశం ఏంటో మనకు అర్థమైపోయింది ప్రేమిన వరలారా. తరము, అతని తరము ఏంటండిది? అతని తరం అట, అతని తరము ఎవరు కనుగొంటారు అతని తరములో అంటున్నాడు. ఈయన రాజు అయ్యింది, తన ప్రభు అయ్యింది, తరతరాలను దేవుని మహిమార్థమై
దేవుని చెంతకు చేర్చడానిక? అవును. కీర్తన గ్రంథంలో ఒక మాటను చూద్దారండి. కీర్తన గ్రంథము 61:6. రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువుగాక. నువ్వు రాజుగా చేసావు కానీ నీ చిత్తం నెరవేరాలంటే అతనికి దీర్ఘాయువు కావాలి. అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతను నిరంతరము నివసించునుగాక. దేవుని సన్నిధిని అతను నిరంతరము నివసించునుగాక. అతన్ని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. ఏంటండి మాటలు? అతడికి దీర్ఘాయువు కలగాలట, అతడి సంవత్సరములు తరతరములు గడుచు గడవాలట, దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించాలట, అతన్ని కాపాడుటకి కృపాసత్యం నియమించాలట. అంటే అతడి ఆయుష్యం వృక్షాయుష్యం అంత గొప్పదైపోవాలట. ఉదాహరణకు చెప్తుంటాడు ఆ మాటని. ఈ తరతరాల మానవాళిని దేవుని మహిమార్థమై త్రిప్పాలి అంటే ఈయన ఎల్లకాలం జీవిస్తూ ఉండాలట. ఉన్నారా మరి ఆయన? ఉన్నారా? ఆయన సంతానమును ఎవరు వివరించరు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడింది. రెండు వ్యతిరేకమైన అర్థాలు ఇస్తున్నాయి పదాలు. ఆయన యేసుక్రీస్తు వారు ఉన్నారా? ఉన్నారా? ఎలా ఉన్నారా? అదే యెషయా గారు చెప్తున్నట్టు చూద్దాం. యెషయా గ్రంథం 53:10. దేవుడు మాట్లాడుతున్న ఈ మాట 10. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతని వలన సఫలమగును. పై మాట, అతడు దీర్ఘాయుష్మంతుడగును. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి భూమి మీద ఆయన? 33.5 సంవత్సరాలు అజ్ఞాతంలోనే ఉన్నాడు మహానుభావుడు. 3.5 సంవత్సరాలే వెలుగులోనికి వచ్చాడు అందరికీ తెలిసే విధంగా. చాలా కించదాయస్సు అట్టి ఆయుష్ను బ్రతుకుని దీర్ఘాయుష్మంతుడయ్యాడట. దేవుడు చెబుతున్న మాట, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఏంటైన ఉద్దేశం? మనుష్యులు తనను మహిమపరచాలి. మరి సఫలం అవుతుందా? అవుతుంది అతని వల్ల అంటున్నాడు. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత. దేని చేత? మామూలుగా అయితే అవ్వదన్నమాట ఇది. అనుభవ జ్ఞానం అంటే పుట్టినట్లో తన్ను గూర్చిన జ్ఞానము. ఏంటండి అది? తన్ను గూర్చిన జ్ఞానము. హాలీవుడ్ వాళ్ళు భలే కాపీ కొట్టేస్తారండి ఇలాంటివన్నీ, మనకు తెలియదు. కానీ గతంలో ఎప్పుడో మరి అప్పుడప్పుడే టీనేజ్లోకి వస్తున్న వయసులో దేవుడు అంటే తెలియని ఒక సినిమా తీశారు వాళ్ళు. అది నార్నియా అనే సినిమా. జంతువులు కదా, అప్పట్లో చూడ్డానికి వెళ్ళాం. అక్కడ ఒక సన్నివేశం ఉంటుందండి, అచ్చు యేసుక్రీస్తుకు సంబంధించినట్టుగానే ఉంటుంది ఆ సన్నివేశం. ఇరు వర్గాలు ఉంటారు. ఆపోజిషన్ ఒక లేడీ, ఇటుపక్క అధిపతి ఒక సింహం. ఇప్పుడు ఆ యుద్ధంలో ఈ సింహం చిక్కుబడిపోతుంది. ఒక బలిపీఠం మీద పడుకోబెడతారు, దాన్ని కట్టేస్తారు. సింహం యొక్క సైన్యం ఓడిపోవడాన్ని బట్టి ఆ సింహం తనకు తానుగా లొంగిపోతుంది. ఇక శత్రు సైన్యంలో ఆనందోత్సవాలు వెలువరుస్తాయి. జోలు పీకేస్తారు, కాళ్ళతో కట్టేస్తారు, ఒక సీలతో పొడి చేస్తారు. చచ్చిపోతుంది సింహం. అయితే కాసేపటికి ఆ బలిపీఠం బద్దలైపోతుంది, సింహం సజీవంగా తిరిగి వచ్చేస్తుంది. అప్పుడు చిన్నప్ప పడుతుంది, చచ్చిపోయావు కదా అని. దాని మీద ఏం రాయబడిందో చూడంటుంది సింహం.
నీతిమంతుడు నిర్దోషంగా మరణించినట్లయితే మరలా జీవించగలడు. చూసారా, ఇప్పుడు ఈయన చనిపోతున్నాడు 33.5 ఏళ్ళ ఈ పరిచర్య తర్వాత. దేనికి చనిపోతున్నాడంటే జీవించడానికి. ఇప్పుడు ఈ సింహం బయలుదేరుతుంది అక్కడి నుంచి వెళ్ళి అంతవరకు చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికించేసుకుంటుంది. అంతకుముందు ఈ శక్తి లేదు, ఇప్పుడు తన సైన్యంలో చచ్చి పడి ఉన్న వారిని కూడా బ్రతికించుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఈ సైన్యం తాకడికి శత్రువులు చేతులెత్తేస్తారు. ఇది హాలీవుడ్ డైరెక్టర్ కూడా కాపీ కొట్టేశాడు బైబిల్ నుంచి, అది నా బాధ. ఎందుకని మీరు కానీ చూసారంగా చూడమని కానీ చెప్పట్లేదు నేను సినిమా. ఎలా అర్థమైంది ఇక ఇది? అతని ఆయుష్ చూడండి, దీర్ఘాయుష్మంతుడు. ఎప్పుడయ్యాడు? తన ప్రాణమును పెట్టి అందరినీ తన కోసం సంపాదించుకుని దీర్ఘాయుష్మంతుడు అయిపోతున్నాడు యేసుక్రీస్తు. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత, అది పదం ఏముందండి అక్కడ, తన్ను గూర్చిన జ్ఞానం తన్ను తాను భద్రంగా కాపాడుకున్నాడు. ఇప్పుడు తనకు తానుగా అప్పగించుకుంటున్నాడు. అందును బట్టి తాను సజీవుడై తిరిగి లేస్తున్నాడు, దీర్ఘాయుష్మంతుడుగా నిలిచిపోతున్నాడు. అది జ్ఞానం, తన్ను గూర్చిన జ్ఞానం. దాని చేత అనేకులు నిర్దోషులుగా చేస్తున్నాడు, అనేకులు నిర్దోషులుగా చేస్తున్నాడు అట ఆయన. ఎంత మంచి మాట అండి ప్రభువు. ఇలాంటి ప్రభువు ఇంతవరకు ఈ భూ ప్రపంచం మీద ఏలిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఏ ప్రభు అయినా కొంతకాలం ఉండి వెళ్ళిపోతున్నాడు, ఏ రాజు వచ్చినా కొంతకాలం పరిపాలించి చచ్చిపోతున్నాడు. చనిపోగానే ప్రజలు దేవుణ్ణి మరిచిపోతున్నారు. నిరంతరం దేవుణ్ణి స్తుతించేవారిగా మహిమపరిచేవారిగా ప్రజలుండాలి అంటే రాజు మరణించకుండా ఉండాలి. అలా మరణమే లేని రాజును ప్రజల కొరకు దేవుడు ఏర్పరుచున్నాడు. కానీ ఈ జనాంగంలో ఎవ్వరికీ ఆ సంగతి లేడం లేదు. మరణమే లేని రాజు ఒకటి వెళుతున్నాడు ప్రజలందరినీ, ఆయన యేసుక్రీస్తు. ఎందుకయ్యా ఆయన పరిపాలిస్తున్నాడంటే తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఆయనకు మహిమ చేకూరడానికై ఈ రాజు ప్రజలను పరిపాలన చేస్తున్నాడు. ప్రేమిన వారలారా, ఏమైందని మహిమకి అంటే ప్రజలు మార్గం తప్పిపోయారు, తిరిగి రాజాలని మార్గాన వెళ్ళిపోతున్నారు, నరకప్రాయులుగా మిగిలిపోతున్నారు, తండ్రి చెంతకు రాలేకపోతున్నారు. బ్రతికినంతకాలం పరిశుద్ధత అంటే తెలియకుండా జీవించి పాపంతో వారి బ్రతుకులు ముగించేస్తున్నారు. ఈ దారుణాన్ని ఆపాలి. తండ్రి స్వాస్థ్యాన్ని తండ్రికి తిరిగి అప్పగించాలి. అందుకే ప్రకటనలో ఒక మాట అంటాడు. ప్రకటన గ్రంథం 1:6 చూద్దాం ప్రేమిన వరలరా. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి, ఎవరికండి? ఆయనకి కడిగిన వానికని పుట్టినట్లు ఉంది. మహిమయు ప్రభావమును యుగ యుగమును కలుగునుగాక, ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేశాడు. ఎంత మంచి మాట. ఆయన మనలను సాధించాడు. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమైంది. తన రక్తాన్ని చిందించడట, ప్రజల పాపాలను కడిగేశాడట. అందుకని మహిమయు ప్రభావము యుగ యుగములు దేవునికి కలిగే కలుగుతుందట, ఆమెన్. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా తనకు చేసేశాడు. దేవునికి దూరంగా ఉన్న వారిని దేవునికి సమీపస్తులుగా, దేవునికి రాజ్యముగా, దేవుని యాజకులుగా, దేవుని వారుగా, సొత్తైన జనముగా మార్చేయడానికి యేసుక్రీస్తు పరిపాలన ప్రారంభించాడు ఈ నేల మీద. ఆయన పరిపాలన సారం ఏంటనుకుంటున్నారు? ప్రజలను దేవుని వారిని చేయటమే సాధిస్తున్నాడు.
దీర్ఘాయుష్మంతుడు ఎప్పటికీ సాధిస్తున్నాడు, ఎప్పటికీ సాధిస్తాడైనా. మనిషి పుట్టాలే కానీ పుట్టిన ప్రతి మనిషిని ఆకర్షించి తన పవిత్ర రక్తం చేత శుద్ధి చేసి తండ్రికి రాజ్యంగా యాజకునిగా సిద్ధం చేయటమే భూమి మీద ఈ ప్రభు పని. ఈ రాజు పనది రాజుకి ఆజ్ఞనిస్తూ ద్వితీయోపదేశకాండలో ఏం చెప్తాడో తెలుసా? 17వ అధ్యాయం మనకు తెలుసు. సహోదరులను ఎలా చేయకూడదట చూడండి, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 21 చూడండి. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కొడికి గాని ఎడమకు గాని తాను తొలగకుండునట్లు, చూసారా, తొలగిపోకూడదు, గర్వించకూడదు. ఏ రాజు పాటించాడండి మాట? లేదు. అలా పాటించిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. తాను గర్వించలేదు తన సోదరుల మీద, తన పవిత్ర రక్తాన్ని చిందించి పాపపక్షాలను గావించి తండ్రి అయిన దేవునికి అప్పగిస్తున్నాడు. అందుకోసం తన్ను తాను తగ్గించుకున్నాడు, తన్ను తాను అర్పించుకున్నాడు. తన అనుభవ జ్ఞానము చేత, అంటే తన మరణం ద్వారా పాప ప్రజలను పవిత్రులను చేస్తున్నాడు. ఎంత గొప్ప ఆయన రాజ్యంలో ఎవరైనా మరణించేవారంటూ ఉంటే వారి కోసం ఆయన మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ రాజైనా తప్పు చేసిన తన ప్రజలలో ఎవరినైనా సరే విడిచిపెట్టక మరణానికి అప్పగిస్తాడు. కానీ ఈ రాజు ఏంటో, తాము తప్పు చేసి మరణానికి పోతున్న తన ప్రజల కోసం తానే మరణించి వారికి జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. ఇలాంటి రాజు ప్రపంచంలో ఇంకెక్కడా లేడు. ఈ రేడు గొప్ప రాజు. అందుకేనండి ప్రభు కోరుకున్నాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన్ని. ఎందుకు నష్టం కలుగుతుంది? ఏంట నష్టం? ఆ నష్టం కలుగుతుంది కనుక ఈ రాజుని ఎలా ఉంచాడు ఆయన, ఎలా ఉంచాడంటే ఒకసారి చూద్దామండి. లూకా సువార్త, ఈయన పుట్టడానికి ముందే ఎలా పుడుతున్నాడో గబ్రియేలు దేవదూత కన్య మరియతో చెబుతున్న మాట. 2వ లూకా సువార్త మొదటి అధ్యాయము 31 ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసును పేరు పెడతావు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగమును ఏలునట. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాడు. అంతం లేని రాజ్యానికి యుగయుగముల పరిపాలకుడుగా యేసుక్రీస్తు నియమింపబడుతున్నాడు. ఆయన పుట్టడానికి ముందే ఆయన వచ్చి లోకంలో ఏం సాధిస్తాడో చెప్పబడుతున్న మాటలు. ఇది నిజమైన క్రిస్మస్. బాలయేసు పుట్టడం కాదు, భవిష్యత్తు తరాలను పాప బంధకాల నుంచి విడిపించే రాజుల రాజు కన్య మరియ గర్భవాసన పుడుతున్నాడు. ప్రభువుగా పుట్టి ఉన్నాడు ఆయన రక్షకుడు. దేనికి రక్షకుడు? తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికైన రక్షకుడు ఆయన. తన రక్తాన్ని చిందించాడు ప్రేమిన వారలారా. ఏమైంది ప్రజలకి? తమ్మును తాము రక్షించుకోలేకపోతున్నారు. ఈ పాప ప్రజల ముందు దేవుడు ఎన్నో కార్యాలను కళ్ళ ముందు పెడుతున్నా అవేమి వీరికి అర్థం కావటం లేదు. మహాజ్ఞాని తన జ్ఞానము చేత ప్రజలను రక్షిస్తున్నాడు. ఈయన శరీరధారిగా రాకముందు పాత నిబంధన గ్రంథంలో మరో జ్ఞానం ఉన్నాడు, తెలుసాను ఎవరు? సొలొమోను. సాక్షాత్తు దేవుని వలన బుద్ధి జ్ఞానాన్ని పొందుకున్నవాడు, వివేచనను పొందుకున్నవాడు, ధనధాన్య సమృద్ధిని అందుకున్నవాడు, గొప్పవాడిగా పేరెన్నిక గన్నవాడు.
ఆయన ముదుసలి వయసులో వ్రాస్తున్న తన గ్రంథంలో మొట్టమొదటి మాటను ఏ విధంగా ప్రస్తావిస్తున్నాడో తెలుసా? చూద్దాం ప్రేమిన వాళ్ళరా, పట్టుకెళ్ళ ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం, దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన ఈయన కూడా రాజు. ప్రజలు దేవుని మహిమపరచడానికి అవసరమైన రాజు ఈయన కూడా. కొద్ది కాలం పరిపాలించాడు, అంతే 40 సంవత్సరాలు. జ్ఞానవంతుడు ఈ రాజు. ఏం పలుకుతున్నాడంటే, శుభము శుభము శుభముగాక అంటలేదండి. ఇదేం రాజు మరి, స్టార్టింగే వేస్ట్ వేస్ట్ అంటున్నాడు ఈయన. అలాగని ఆయన ఏమోనండి, సరిగా దేవుడంటే తెలియనుడు అంటారా మీరు? కాదు, మహాజ్ఞాని. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఏదో తిట్టినట్టుగా ఉంది మాట. నువ్వు పోతావు పోతావు పోతావంటే పోతావన్నట్టు. వ్యర్థము 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 సమస్తము వ్యర్థమే. ఇంకేమన్నా చదవాలనిపిస్తుందా మీకు కనమ మాటలు? ఇంకెందుకు లేనంతా వ్యర్థం అనేసాడు ఆయన. వేస్ట్ వేస్ట్ అంటున్నాడు ఆయన. మరి ఏమనిపించింది ఆయనకి? దేనికయ్యా వ్యర్థం అడగాలి, బాగా అడగాలి బాగా. అక్కడే ఉందండి అసలు విషయం. ఏదో ఈ రాజు చెబుతున్న ఈ మాట, నిత్యము పరిపాలకుడుగా ప్రజలను దేవుని వైపు త్రిప్పగలిగే రాజు రాకకు బాట. తెలుసా మీకు? ఇక్కడ ఏదో సూచిస్తున్నాడు ఈయన ముగింపులో. నేను చెబుతున్నాను తేలిన ఫలితార్థం ఇదే. ఏంటంటే చివరికి వ్యర్థం. అంత వేస్ట్ అంత వేస్ట్ అంత వేస్ట్ అన్నాం అనుకోండి, వేస్ట్ అయిపోవడానిక చేసింది దేవుడు. మరి అయిపోతుందని నేను చెబుతున్నాడు అంటే అవ్వకుండా ఆయన ఏదో చేయాలనుకున్నాడు. ఇంతకీ ఏం వేస్ట్ అయిపోతుంది ఇక్కడ? ఏం వ్యర్థం అయిపోతుంది చూద్దామండి. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేంటి అని అడుగుతున్నాడు. సూర్యుడి క్రింద అంటే పగలు తెల్లారింది మొదలుకుని రాత్రి చీకటి అయ్యేంత వరకు మనిషి కష్టపడుతున్నాడట. ఆ కష్టార్జితం వల్ల నీకు లాభం ఏంటని అడుగుతున్నాడు ఈయన. ఏంటంటే లాభం? మరి ఇల్లు కట్టుకుంటాం కదా. ఏంటంటే లాభం? మరి మనం పొలాలు కొనుక్కుంటాం కదా. ఏంటంటే లాభం? బంగారం కొనుక్కుంటాం కదా. ఏంటంటే చాలా ఉంది కదా. అలాగా అదంతా నీతో వస్తుందా అంటాడు ఈయన. లేదు. కానీ చూడండి మన ఆలోచన దాని మీదకే మళ్ళీపోతుంది. తరము వెంబడి తరము గతించిపోచున్నది భూమి ఒక్కడే ఎల్లప్పుడూ నిలిచిపోతుందా? మరి యేసుక్రీస్తు వారు వస్తే మరి లయమైపోతుందన్న. దేన్ని బట్టి పోలుస్తున్నాడు ఇక్కడ? నీ మీద నేను బెస్టే అంటే నీతో పోల్చుకుంటున్నాను కనుక అన్నట్టు. మరి నాకంటే మంచోడితో పోలిస్తే నేను వేస్టే. యేసుక్రీస్తుతో పోలిస్తే భూమి వేస్టే, భూమితో పోలిస్తే మనిషి వేస్టే. ఎందుకంటే మనిషి వచ్చి వెళ్ళిపోతాడు కానీ భూమి పోదు, క్రీస్తు వచ్చేటంటే ఇది కూడా పోద్ది. నిలిచిపోతుందట భూమి ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలంలోకి మరలా చేరటకు అదే సూర్యుడు త్వరపడును. ఇంకో సూర్యుడా? అతనే కదండి మళ్ళీ వస్తున్నాడు. తర్వాత గాలి దక్షిణంలోకి పోయి ఉత్తరంలోకి తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుతున్న సంచార మార్గము తిరిగి వచ్చును. అదే గాల వేరే గాల? మళ్ళీ అదే గాలి. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రం నిండుటలేదు. నదులు ఎక్కడి నుండి పారివచ్చును, అక్కడికి అవి ఎప్పుడును మరలిపోవును. అవే నీళ్ళు, అదే గాలి, అదే సూర్యుడు.
మళ్ళా మళ్ళా ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది. మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు అన్నాడు ఆయన. అదే మళ్ళీ మళ్ళీ జరుగుతుందంటున్నాడు. ఇన్ని విషయాల్లో వేస్ట్ అయిపోయింది ఏముంది చెప్పండి? ఏముందండి వేస్ట్ అయిపోయింది? సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, మళ్ళీ ఉదయిస్తున్నాడు, వేస్ట్ ఏముంది? మళ్ళీ ఉపయోగపడుతున్నాడు కదా, మళ్ళీ ఉపయోగపడుతున్నాడు కదా. గాలి అటు తిరిగి ఇటు తిరిగి ఎటు తిరిగినా తిరిగి మళ్ళీ ఇక్కడికి వేస్ట్ ఏముంది, మళ్ళీ వచ్చింది కదా. నదులు ప్రవహించే సముద్రంలో కలుస్తున్నాయి, ఎండ వేడి మీకు ఆవిరై మేఘాల రూపంలో మళ్ళా ప్రయాణిస్తున్నాయి, ఎక్కడో కురుస్తున్నాయి, మళ్ళా నదులుగా ప్రవహిస్తున్నాయి, మళ్ళా నీళ్ళు అవుతున్నాయి కదా, ఏముంది వేస్ట్? మరి ఇంకా వ్యర్థమని ఎందుకు అన్నాడండి నా? మీకు ఏమైనా అనిపిస్తుంది ఇక్కడ వ్యర్థమైపోయింది ఏంటో, ఏదైనా ఉందా? ఏముందండి ఇక్కడ వ్యర్థమైపోయింది? ఏముంది? ఏమి లేదా? అదే సూర్యుడు తిరిగి వస్తున్నాడు, అదే గాలి తిరిగి వస్తుంది, అదే నీరు తిరిగి వస్తుంది, అదే తరము. చూడండి ఆ పాయింట్, గతించిపోతుందని రాశాడు ఆ మాట. ఏమవుతుందట? తరము, తరము వెంబడి తరము. అంటే ఒక సూర్యుడిని పంపిస్తే, ఒక సూర్యుడిని చేస్తే దేవుడు, ఆ సూర్యుడు ఎన్ని తరాలకైనా సరిపోతున్నాడు. గాలిని ఆయన పంపిస్తే తన ధనాగారంలో నుంచి ఆ గాలి ఎంతమందినైనా బ్రతికిస్తుంది. నీటిని ఆయన కలగజేసి ఉంచితే ఆ నీరు మళ్ళీ మళ్ళీ ప్రవహిస్తుంది. కానీ మనిషిని పంపితే మరలా తిరిగి రావటం లేదు. ఏమవుతాడు? గతించిపోతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, అరే భూమి ఖాళీ అయిపోయేలా ఉంది, కొత్త జనరేషన్ పంపిస్తున్నాడు, కొత్త తరాన్ని పంపిస్తున్నాడు. ఈ తరం ఏమైనా ఉందా? ఆ తరం వెళ్ళిపోయింది, ఈ తరం వెళ్ళిపోయింది, ఇంకో తరం వెళ్ళిపోయింది. తరతరాలుగా మనుషులందరూ, ఎందరో మనుషులందరూ వెళ్ళిపోవటమే కానీ వెళ్ళిన వాడు మరలా రాలేకపోతున్నాడు. ఇది కారణం. అసలు సూర్యుడున్నా, గాలున్నా, నీరున్నా, ప్రకృతిలో మరి ఏదున్నా ఆ మనిషి కోసమే ఉన్నా, ఈ మనిషే తిరిగి రాకపోతే ఇంకేముంది? సున్నా. ఇంకేం మిగిలిందండి ఆయనకి? ఏమీ మిగలలేదు. బాగా ఆలోచించండి. అక్కడ తరము వెంబడి తరము గతించిపోతుందట, వెళ్ళిపోవటమే, తిరిగి రావటం లేదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నరకానికి వెళ్ళిపోతున్నారు. తరము వెంబడి తరము, తరము వెంబడి తరము. ఏమండి, అదే సూర్యుడు మళ్ళీ ఉదయించడానికి ఎంత బెంగపెట్టుకుంటాడో, మళ్ళీ ఉదయించాల్సి వస్తుందని. మనిషి వెళ్ళిపోతాడు, మళ్ళా రాడైనా సరే బెంగలేదు. ఎందుకని? ఏ ఉన్నాయి కదండి పుక్కిటి పురాణాలు, ఏదో చెప్పుకుంటాం కదా, అలా రాగానే కుక్కగా వస్తామండి, నక్కగా వస్తామండి. ఆ పందిని నేనండి, నాకు ముందే తెలుసండి. ఇవన్నీ నమ్ముతుంటాం మనం. లేదు, ఈ తరము రాదు, గతించిపోతుందని ఆ పుస్తక గ్రంథకర్త మొట్టమొదటి మాటగానే దాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఎగ్జాంపుల్ చెబుతున్నాడు. ఒక సూర్యుని తీసుకుంటున్నాడు, గాలిని తీసుకుంటున్నాడు, నీటిని తీసుకుంటున్నాడు, తిరిగి వస్తున్నాయంటున్నాడు. మనిషిని తీసుకుంటున్నాడు, నేల మిగులుతుంది కానీ మనిషి రాలేకపోతున్నాడు అంటున్నాడు. వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మా తాతయ్య గారు వెళ్ళిపోయారు, మళ్ళా రాలేదు. మా నాన్నగారు ఉన్నారు, మేము వచ్చాం. మా నాన్నగారు వెళ్ళిపోతారు, మేము వెళ్ళిపోతాం, అందరూ వెళ్ళిపోతాం. మళ్ళీ మా వంశంలో ఎవరొకరు వస్తారు తప్ప ముందెళ్ళిన వాళ్ళు మళ్ళీ సైకిల్ చక్రంలో తిరిగి రారు. ఇంకా వెళ్ళిపోవటమే, వెళ్ళిపోవటమే, వెళ్ళిపోవటమే. అది సూర్యుని చూడండి, మళ్ళీ వస్తున్నాడు. గాలిని చూడండి, మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ వస్తుంది. నీటిని చూడండి, మళ్ళీ వస్తుంది. మనిషి రాలేకపోతున్నాడు. రాలేకపోతున్న తరతరాల మానవాళిని తన వైపు తరలించడానికే ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఏ మనిషికి శత్రువు కాదు. నరకానికి తరలపోతున్న నరుని నరకాగ్ని బారి నుంచి తప్పించి దేవుని వైపు మరలచ్చటానికి వచ్చిన ప్రభువు, ప్రభువు. దేవుడు ఎన్ని విధాలుగా మనిషి పట్ల
ఈ జ్ఞానాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తాడో తెలుసండి? ఎక్కడండి? మరో మాట చెప్తాడు, ఇది నా న్యాయ విధి అంటాడు యిర్మీయా గ్రంథం. యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం ఆకాశములకు ఎగురు సంకుబడి కొంగ అయినా తన కాలం నెరుగుతుందట. కొంగకి తెలుసట దాని కాలం ఏదో, తెల్ల గువ్వ మంగళకత్తి పెట్ట ఓది కొరుకు తాము రావలసిన కాలం ఎరుగుతున్నాయట. ఏ కాలాన్ని బయటికి వెళ్ళాలి, ఏ కాలాన్ని వెళ్ళకూడదు. ఇది శీతాకాలం, బయటికి వెళ్తే మంచుకు చచ్చిపోతాం, వద్దు. అన్నీ తెలుసు వాటికి, ఎన్నో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అక్కడ గూళ్ళు కట్టుకుని అక్కడ కొంతకాలం ఉండి మరల తమ ప్రాంతాలకు వెళ్ళిపోతుంటాయి. అన్నీ తెలుసండి. శంకుబడి కొంగకు తెలిసిపోయింది, తెల్ల గువ్వకు తెలిసిపోయింది, మంగళకత్తి పిట్ట తెలిసిపోయింది, దానికి ఓది కొరుకునే పిట్టకు తెలిసిపోయింది. తాము రావలసిన కాలం ఏంటో ఎరుగుతున్నాయి. ఎక్కడికైనా వెళితే ఏ టైంకి వచ్చేలో తెలిసిపోతుందట వాటికి. ఉదయాన్నే వెళతాయండి, సాయంత్రం ఎక్కడైనా లేట్ అయిపోయిందని ఆగిపోయినాయా, మళ్ళా సాయంత్రాన్ని గూటికి చేరిపోవాలి. మనలాంటి దుర్మార్గుడు ఎవడు ఏమీ చేయకుండా ఉంటే మళ్ళీ వచ్చేస్తాయి. పెట్టకు తెలిసిందండి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మనిషి ఎప్పటికీ కనిపెట్టలేకపోతున్నాడండి బాబు. దేవుడు అదే చెప్తున్నాడు, అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. దేనిని ఎరగరు? యెహోవా న్యాయ విధి. న్యాయ విధి ఏంటా? న్యాయ విధి ఏంటా? చట్టం ఏంటా? శాసనం ఏమంటే మరలా నా చెంతకు తిరిగి రావాలన్నదే శాసనం. ఒక సూర్యుడు తూర్పున ఉదయించి పడమట అస్తమించి తూర్పున ఉదయించడానికి త్వరపడుతున్నాడు. నీవు నా దగ్గర నుంచి భూమి మీదకి వెళ్ళి మరలా నా దగ్గరకు రావడానికి త్వరపడుతున్నావా? ఆ ప్రకారం జీవిస్తున్నావా? లేదు, రూట్ మారిపోయింది, నరకానికి వెళ్ళిపోతున్నాడు. అలా తరలిపోతున్న తరతరాల మానవులందరినీ దేవుని వైపుకు త్రిప్పడానికి, పరిశుద్ధులుగా భూమి మీద బ్రతుకేంటో చూపించడానికి, మనని అందరి మనోనేత్రాలను వెలిగించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఒకటే కారణం, తండ్రి అయిన దేవుని మహిమార్థమై. ప్రకృతిలో ప్రతిదాని వలనానికి మహిమ ఉంది. సూర్యుడు నిరంతరం మహిమపరుస్తున్నాడు, పక్షులు ఎల్లప్పుడూ మహిమపరుస్తున్నాయి, గాలి నీరు ప్రకృతిలో చెట్టు చేమ పురుగు పుట్ర ఏదైనా కానివ్వండి, దేవుడు ఆశించిన విధంగా బ్రతికి దేవుని మహిమపరుస్తున్నాయి. బ్రతకటమే దేవుని మహిమపరచటం, దేవుని చిత్తాన్ని జరిగించడమే దేవుని మహిమపరచటం, ఆజ్ఞను పాటించటమే దేవుని ప్రేమించటం, దేవుని ప్రేమించటమే దేవుని మహిమపరచటం, ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. అది మనల్ని దేవునికి దూరం చేస్తుంది. ఆ పాపం బారిన అందరూ పడిపోతున్నారు. వీరందరి కోసం ఈ లోకానికి వచ్చిన వాడు యేసుక్రీస్తు. ఏంటి, తండ్రి అయిన దేవుని మహిమార్థమే వచ్చాడా? అవును. ఎవరి విషయంలో మహిమ రావట్లేదు? మనుషుల విషయంలో. ఆయన వస్తే ఎలా వస్తుంది? ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పినవాడు, పాప ప్రజల కొరకు ప్రాణం పెట్టినవాడు, తండ్రి కోసం మీరు నాలా జీవించమని చెప్పినవాడు, అట్టి బ్రతుకు బ్రతికితే దేవునికి మహిమ. అలా మీలో ఎవరైనా బ్రతకలేకపోతున్నారంటే క్రీస్తుకు అవమానం. అవమానం, అవమానం అండి. ఒక త్రాగుబోతూ చివరికి చావు బ్రతుకుల్లో హాస్పిటల్లోకి వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోతాడని డాక్టర్ చెప్పినప్పుడు, ఏమండి ఎలాగైనా సరే బ్రతికించండి, ఇక ఈ మద్యం జోలికి వెళ్ళడండి అన్నప్పుడు, మన రక్తాన్ని తీసి అతనికి ఎక్కించి బాగు చేశారనుకుందాం. బాగానే తయారయ్యాడు, ఒక వారం రోజులు జ్యూసులు తాగాడు, 8వ రోజు నుంచి మళ్ళీ టానిక్ తాగుతున్నాడు. ఏం టానిక్? ఆ రకం టానిక్. ఇప్పుడు మన రక్తం అంతా ఏమైపోయినట్టు? ఎన్ని బాటిల్ రక్తం ఇచ్చాను రా నీకు బాగా బ్రతుకుతావని. తెగ బాధపడిపోతాం కదా మనం.
అంటే మళ్ళీ పుట్టే రక్తం మనం ఇచ్చినందుకు. మనం కూడా రక్తం ఇచ్చేసినప్పుడు ఊరికనే పంపారు, జోసిచ్చి పంపుతున్నారు ఈ మధ్య, బ్యాలెన్స్ అవుతుందేమోనని. మరి రక్తం తీసేసుకున్నాడు, మళ్ళీ మామూలు మొదలెట్టాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఇప్పుడు మనకి రక్తం మరిగిపోతుంటుంది. ఇది వరకు తాగితే తాగాడు, ఇప్పుడు తాగుతున్నాడు, వాళ్ళు మన రక్తం ఉంది కాబట్టి. అబ్బో, మరి క్రీస్తు రక్తం కాదా మనలో ప్రవహిస్తుంది? ఆయనకు అవమానం రాదా? దేవుని మహిమార్థమే మనం బ్రతకపోతే ఎలా బ్రతకాలి? అడుగడుగున అపాయం, కాలు జారితే క్రీస్తుకు అవమానం. మరి అడుగు తడబడకుండా దేవుని మహిమార్థమై ప్రభువుగా వచ్చిన క్రీస్తును గౌరవార్థమై ఎలా బ్రతకాలి? ఆలోచన చేద్దాం. రేపటి దినం ఎలా బ్రతకాలో ప్రార్థన చేసుకుందాం. కృపాదయ కనికరములు కలిగిన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభువ, మీ పిల్లలైన మమ్మను ప్రేమించి ఇంతటి మహత్తరమైన జీవితాన్ని ప్రసాదించి ఉన్నారు. అవును నాయన, తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు, కానీ ఓడికనే ప్రభువు కాదైనా. అవును తండ్రి, మా బ్రతుకు మాకు అర్థమవుతుందయ్యా, మేమేం కోల్పోతున్నామో అర్థమవుతుందయ్యా. 10 మందిని మభ్యపెడుతున్నాం మా బ్రతుకుల ద్వారా, కానీ మా అంతట మేమే అంతర్మదం అనుభవిస్తున్నాం తండ్రి. ఎలా విజయం సాధించాలి? ఎలా మీ చిత్తాన్ని జరిగించాలి? ఎలా మా జీవితాలను కట్టుకోవాలి? తండ్రి మహిమార్థం ఎలా బ్రతకాలి? క్రీస్తు నామానికి అవమానం కలగకుండా మా దేవా, మా బ్రతుకును సరిచేయమని ప్రార్థపడుతూ మా జీవితాలను తమరు చేతులకు అప్పగించుకుంటూ రేపటి దినం మరిన్ని సంగతులతో మాతో మాట్లాడి నాన్న మీకు ఇష్టమైన పిల్లలుగా మా బ్రతుకును తీర్చిదిద్దామని ప్రార్థపడుతూ కూడి వచ్చేవారిని వారందరిని బట్టి మీ కృతజ్ఞతలు సమర్పిస్తూ వారిని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిటి ప్రార్థన విజ్ఞాపనలు అడిగి పొందుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడును మన మరణ పర్యంతం ఆయనకు మహిమ కలుగునట్లుగా మనకు జీవితం ప్రసాదించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలమ్మా.